गणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री ललिताम्बिका देव्यै नमः टीएफसी स्पिरिचुअल वीक्षकुलकु नमस्कारं राशिफलाल कार्यक्रममलो भागंगा मामूलुगा अन्नि राशुल वाळ्ळकु ఈ నవంబర్ మాసములో ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. దాంట్లో భాగంగానే వార ఫలాలు అంటే నవంబరు 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు ఎలా ఉండబోతున్నాయి అన్ని రాశుల వాళ్ళకు అనేటువంటిది తెలియజేస్తున్నాను. వృషభ రాశి వాళ్ళకు ఈ వారం ఎలా ఉండబోతుంది అంటే నవంబరు 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు ఈ వారమంతా ఎలా ఉండబోతుంది అంటే చాలా అనుకూలముగానే ఉన్నది. వృషభ రాశి వాళ్ళకు మీకు సమాజములో విలువ పెరుగుతుంది, మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నది, మీరు ఊహించని విధముగా ప్రజలలో అనూహ్యమైనటువంటి గౌరవం అనేటువంటిది మీరు పొందబోతున్నారు, రావాల్సినటువంటి ధనము మీ చేతికి అందుతుంది, మీరు ఏది చెప్పినా సరేలే అని పాటించేటువంటి విధానముగా ఉండబోతున్నది, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు, కొత్తగా ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ప్రయత్నాలు చేసుకోవచ్చును, విద్యార్థిని విద్యార్థులకు మంచి యోగకాలముగా ఉన్నది, రాజకీయ నాయకులకు చాలా విపరీతమైనటువంటి మనస్సులో కొంచెము ఎలా అనేటువంటి ఆందోళన ఉంటుంది కానీ మీకు విజయం లభిస్తుంది. అన్ని రంగాల వాళ్లకు కూడా అత్యంత అనుకూలముగానే ఉన్నది. వృషభ రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా నవంబర్ 4వ తేదీ నుండి శని వక్రగతి నుండి సక్రమమైనటువంటి దృష్టిలోకి వస్తున్నాడు కాబట్టి శని ఇచ్చేటువంటి ప్రాధాన్యతలు కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. దాని వల్ల రాహుకేతువుల వల్ల కూడా కొంత మేలు జరిగే అవకాశముగా ఉన్నది ఈ వారము. ఒక మీరు ఊహించని సంఘటన జరిగే అవకాశము ఉంటుంది, అది మంచికే అనుకోండి, వేరే కాదు, ఏమీ భయపడక్కర్లేదు. అలా ఈ వారమంతా కూడా వృషభ రాశి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు. అన్ని రాశుల వాళ్ళు కూడా మామూలుగా 12 రాశుల వాళ్ళు ఈ మొదటి వారము చేసుకోవాల్సినటువంటి పరిష్కారము ఏమిటి అని గనక మీరు ఆలోచన చేసినట్టయితే గణపతిని ఆరాధించండి. ఎవరికి ఎటువంటి పనులు ఉన్నా మేలు జరగడానికి మేలవుతుంది. గణపతిని ఆరాధించడము అంటే ఏమిటి అంటే గణపతి గుడికి వెళ్ళటము, గణపతికి సంబంధించినటువంటివి అటుకులు బెల్లము గరక ఇలాంటివి ఏమైనా కాస్త మీ శక్తి కొద్దీ సమర్పించుకోవటము చేస్తే మేలు. ఇవి కాకుండా మామూలుగా 5 తమలపాకులు 5 ఒక్కలు తీసుకువెళ్ళి గణపతికి సమర్పించండి. ఇవి తక్కువ చేయొద్దండి, 5 తమలపాకులు 5 ఒక్కలు. మీరు ఏ వారము వెళ్ళినా పర్వాలేదు, ఈ వారములో ఏదైనా మీకు అడ్డంకులు ఉంటే అవన్నీ కూడా నిర్విఘ్నముగా చేయటానికి గణపతి మేలు చేస్తాడుగాక. జయోస్తు.